నాగేష్ అండి. నాగేష్ ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. సొంత భూమేనా కౌలు? కౌలేనండి. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 8 ఎకరాలు. అంటే ఈ రైతు పథకం అనేది ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, 10,000 ఇస్తానని, దాంట్లో మొదటి విడత 1,000 రూపాయలు అన్న ఉపయోగం ఏమైనా అండి? కౌలు వాళ్ళకి మట్టికి ఇంత మట్టికి ఉపయోగం ఏమీ లేదండి. అంటే ఈ రైతు పథకం అనేది కౌలు రైతులకు కూడా వర్తిస్తుందని చెప్పి అంటున్నారు కదా? అంటున్నారు కానీ ఇంత మట్టికి ఏది లేదు. కౌలు రైతుకి అనేది ఇంత మట్టికి ఏమీ లేదు. సొంత భూమి వాళ్ళకు ఉన్న వాళ్ళకి కూతకాతో ఉపయోగం ఏమైనా అండి? అంటే సన్నకారు రైతులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడంటే కొంచెం ఇది సిటీ ఏరియాను ఇది కదా, పల్లెటూర్లు అందరూ చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళకి సన్నకారు రైతులకు ఉపయోగం. ఇప్పుడంటే ఈ ఊర్లో పెనమలూరు, ఈ పెనలూరు మండలంలో అనేదేనండి, ఎవరైనా కౌలు ఎక్కువ చేసేది. సొంత భూమి వాళ్ళు ఎవరో చేయరు. ఒకళ్ళు అర్రా చేసేవాళ్ళు కానీ సొంత భూమి వాళ్ళు కౌలోళ్ళే ఎక్కువ. కౌలు వాళ్ళకి మట్టికి పెనలూరు నియోజకవర్గం, పెనలూరు మండలంలో వరకు ఇంత మట్టికి కౌలు వాళ్ళకి ఉపయోగం లేదు. అది కౌలు కార్డు ఉందా మీకు? ఉందండి. అంటే ఇప్పుడు ఈ రైతు పథకం అనేది కౌలు కార్డు ఉన్న కౌలు రైతుకు కూడా వర్తిస్తుందని చెప్పి అన్నారు. 1,000 రూపాయలు కూడా అకౌంట్లో వేసామని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. రాత్రి వెళ్ళి అకౌంట్లో చూశానండి, పుస్తకం పెట్టి చూశాను, నాకైతే పడలేదు. అంటే నిజంగా చేయించుకొచ్చాను రాత్రి, ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి ఫిల్టింగ్ చేయించుకొచ్చాను. అంటే నిజంగా చూసుకుంటే ఈ పథకాల వల్ల ఎంతవరకు రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది? అంటే 1,000 రూపాయలు రాని, 500 రాని అండి వస్తే సన్నీళ్ళకే 7 నీళ్ళు తోడు అన్నట్టు కొంచెం ఒక కట్ట పిండికో, హరకట్ట పిండికో ఎంతకో వస్తాయి. ఇప్పుడు 1,500 పిండి కట్ట అయ్యింది, 1,000 రూపాయలు అంటే ఇంకొక 500 మేము పిండి కట్టకి వేసుకోవాలి. ఏదో ఒక్క కట్టకే అది, ఒక కట్టకు కూడా సాలం మళ్ళీ మేము అమౌంట్ వేసుకోవాలి. వాళ్ళ దగ్గర మేము వడ్డీలు తీసుకొచ్చి షేలకు పెడతాం. మొత్తం మీద చూసుకుంటే రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం ఎంతవరకు విజయవంతమైంది అనుకుంటున్నారు? రుణమాఫీ అంటే ఏది చేయలేదండి. రుణమాఫీ అంటే రైతు వారీగా ఏమి చేయలేదు. రుణమాఫీ అనేది రైతువారీగా కౌలు రైతుకి కానీ, మనం మామూలు పొలం ఉన్న రైతుకి కానీ, వాళ్ళకి ఒక డ్వాక్రా మహిళకైనా తీస్తామన్నారు, డ్వాక్రా మహిళకు కూడా తీయలేదు. ఇప్పుడే ఏదో 10,000 వేస్తాం, మనిషికి 10,000 వేస్తామని అన్నారు. మనిషికి ఒక 20 ఏళ్ళ కాడికి, 2 ఏళ్ళ కాడికి చెక్లు ఇచ్చారు డ్వాక్రా మహిళకి, అయ్యి ఒక్కసారి కాదంట. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? న్యాయం అంటే న్యాయం అనేది జరగలేదండి రైతులకి. రైతులకు అనేది న్యాయం జరగల. 1,500 పిండి కట్ అయ్యింది, 1,200 1,150 రూపాయలు బస్తా వడ్డుగా అంటున్నారు. 30 బస్తాలు పండుతున్నాయి. 30 బస్తాలు అంటే దగ్గర దగ్గర 30 ఏళ్ళు పెట్టుబడి అయిపోతుందండి. దగ్గర దగ్గర 27 ఏళ్ళు 28 ఏళ్ళు పెట్టుబడి అయిపోతుంది. ఇంకా మేము కౌలు కట్టి దాంట్లో మిగిలేదేముందండి? పిండి కట్ట 1,500 పెట్టి వేసుకుని ఎకరానికి వచ్చి 8 కట్టలు 9 కట్టలు వాడుతున్నాం. ఆ ఖర్చు ఈ ఖర్చు ఊడిపోవాలి ఇవన్నీ చూసుకుని మరి మిగిలేదేముందండి? మిగిలే కౌలు రైతుకి కట్టుకు మరి ఏదో ఇట్ట పంపు వేసుకుని భుజాన్ వేసుకుని చేసుకుని కష్టపడింది. 6 రూపాయే ఒకసారిగా మిగిలిద్దనే కానండి, మిగులుతం అనేది ఏమి లేదండి. ఈ పిండి కట్టలు పెరిగినంత ఇదిగా ధాన్యం కూడా కొంచెం పెంచితే కొంచెం రైతుకు అనేది ఉపయోగం. నమస్తే, మీ పేరు? కిలార్ శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం, అగ్రికల్చర్. సొంతదేనా కౌలుకి చేస్తారు? కౌలు సొంతం. అంటే ఎంత ఉంది సొంత పొలం? 4 ఎకరాలు. కౌలు 100 ఎకరాలు. కౌలు 100 ఎకరాలు. ఇప్పుడు చూసుకుంటే రైతులకు సంబంధించి రైతు పథకం అనే కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది కదా, దీంట్లో భాగంగా 10,000 రూపాయలు ఇస్తాను ఇదివరకు చంద్రబాబు గారు చెప్పారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 రూపాయలు సాయం చేస్తానని చెప్పి. అంటే ఈ 10,000 అవనండి, లేదా 15,000 అవనివ్వండి, 16,000 అవనివ్వండి, ఇవి వీటిలో సంబంధించి మొదటి విడతగా 1,000 రూపాయలు రైతు అకౌంట్లో పడిందని చెప్పి మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగానే 1,000 రూపాయలు పడ్డాయి? పడింది మాకు. అంటే ఎకరానికి 1,000 రూపాయలు అండి, మొత్తం మీద 1,000 రూపాయలు? మామూలుగా ఎకరానికి 1,000 అంటే ఇప్పుడు సొంతం మా సొంతం నా పేరు మీద లేదు, కౌలు కార్డు ఉంది మా నాయనమ్మ గారి మీద సొంతం ఉంది, ఆమె పేరు మీద పడింది, మా పేరు మీద పడింది 1,000 రూపాయలు. మా నాన్నగారు ఇంకా పడలా. దీనివల్ల మొత్తం ఇస్తారా తెలవట్ల మామూలుగా విడివిడిగా. ఇప్పుడు మా నాయన మా ఫ్యామిలీ, మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు నా ఫ్యామిలీ మా ఆవిడ మేము అట్లా. 15,000 లేదా 16,000 అనండి, దీనివల్ల ఎంతవరకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు? వ్యవసాయ ఖర్చుల కింద అంటే సాయపడతామే కదా. పిండి కట్లు కూలి రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, మరి చేతుడు వదోడికి ఉంటవే కదా ఇవి. అంటే రాష్ట్రం విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెప్పి అధికార పార్టీ చెప్తూ వస్తుంది. అదే మరి అలాంటి తరుణంలో చూసుకుంటే రైతులకు 6,000 ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మరి 6,000 ఎంతవరకు ఇస్తుందని మీరు నమ్ముతున్నారు కేంద్ర ప్రభుత్వం? మరి 6,000 అంటే ఇప్పుడు మామూలుగా చెప్పారు, అవి అమల్లోకి వచ్చేపాటికి మరి కేంద్రం ఉండదో ఉండదో తెలియదు కదా. ఎమ్మటే అమలు చేయలేదు కదా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మామూలుగా అమలు చేశాడు, ఎమ్మటే 1,000 రూపాయలు. ఇప్పుడు 10,000 ఇస్తానన్నమాట, ఒకసారి ఇస్తాడో తర్వాత ఇస్తాడో సర్వ సంగతి. ఈ అకౌంట్లో 3వ రోజు పడిపోయినాయి. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర 2 రోజులు అయింది, ఇంతవరకు ఏదీ లేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఎన్నికలు కూడా ఇంక ఎన్నో రోజులు లేవు, ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఇలాంటి పథకాలని అమలు చేయడానికి కుదరదు. మరి అలాంటి తరుణంలో చూసుకుంటే విడతల వారీగా ఇస్తానన్న ఈ అమౌంట్ సమయానికి అందే అవకాశాలు ఉన్నట్లుగా ఉన్నాయా మీకు? ఇప్పుడు మనం అందరితో పాటు మనం చూడవే కదా.
ఫస్ట్ 1000 రూపాయలు వేశారు, తర్వాత మరి ఎప్పుడు చేస్తారు తెలియదుగా. అది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు ఎంతవరకు న్యాయం చేయగలిగింది అనుకుంటున్నారు? మామూలుగా నీళ్ళ సదుపాయం కానీ అన్ని బాగానే ఉన్నాయి, కరెంటు సదుపాయం అన్ని బాగానే ఉన్నాయి, గిట్టుబాటు దొరకడండి బాగుంటుంది అన్నిటికీ. రుణమాఫీ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయింది అంటారు ఇప్పుడు? రుణమాఫీ అంటే ఇవాళ జరిగేవాళ్ళు జరిగినాయి అన్ని చాలా వరకు, ఈ తర్వాత ఇక కొన్ని ఉండయి కొన్ని ఉండవు, ఇక అన్నీ ఇప్పుడు వర్కౌట్ అవ్వవు కదా. నమస్తే బాబా గారు, మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. అంటే సొంత భూమి అండి? కౌలుగా సొంత భూమి. ఎంత ఉందండి సొంత భూమి? ఇక్కడ 2.5 ఉందండి. ఇప్పుడు ఈ రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు పథకం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది కదండి, దాంట్లో భాగంగా 10,000 రూపాయలు ఇస్తానన్నారు, దాంట్లో మొదటి విడత 1000 రూపాయలు అకౌంట్లో వేయడం అనేది జరిగిందని చెప్పి మన ప్రకటన ఇచ్చారు. మీకేమన్నా పడ్డాయి 1000 రూపాయలు? మెసేజ్ వచ్చిందండి, పడినట్టు 1000 రూపాయలు. మిగిలిన ఎప్పుడు వేస్తాను అంటున్నారు? తెలియదు అండి, చేసేదాకా వేస్తారని అనుకుంటున్నాను. ఏమో చెప్పలేదు, చాలా పెట్టాడు ఇప్పుడు. ఈ రైతు పథకం కింద ఇస్తున్న 9,000 10,000 ఎంతైతే అంత అవనివ్వండి, అదే కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తానంటుంది. ఈ 10 అలాగే 6 కలుపుకుంటే 16,000 రైతులందరికీ అందితే ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు రైతులు? బాగానే ఉంటుందండి పెట్టుబడి కొంత. ఇప్పుడు ఈ ఎన్నికలు చూస్తే దగ్గరికి వచ్చేసినాయి, రేపో మాపో కూడా ఎలక్షన్ కూడా అన్నట్టుగా ఉంది, మరి ఎలాంటి టైంలో ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు అమలు జరగకపోతే ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత అయితే అయ్యే పని కాదని అందరికీ తెలిసిన విషయమే, మరి ఈ లోపు జరుగుతుందని అనుకుంటున్నారా? ఏమనండి, ఎలక్షన్ వచ్చినా పెడతాం అనేది ఇప్పుడు ఎలక్షన్ గురించి పెట్టినట్టు అనిపిస్తుంది కొంత, దానివల్లే ఓట్లు పడటం కోసం ఇది చేశాడని. రుణమాఫీ మటుకు అవ్వలేదండి, రుణమాఫీ చేస్తానన్నాడు, 2 విడతలుగా చేశాడు అంటున్నాడు, కానీ ఏదో కొంచెం వడ్డీలే బండి కానీ అసలు పడలేదండి. దాన్ని ఆపేసి దీన్ని మళ్ళీ కొత్త పథకం అని పెట్టి రైతులని ఇట 5,000 ముందు 1000 రూపాయలు అన్నాడు, 5,000 వేసినప్పుడు కదా, తర్వాత ఇప్పుడు రుణమాఫీ చేయలేదు, దానిలాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ రుణమాఫీ ఇంకా 2 విడతలు పడాలి అంటున్నారు, అవి పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? తెలియదండి, లేదండి, ఈ టైం అయిపోయింది కదా, నోటిఫికేషన్ వచ్చిందా ఇంకేం పడుతుంది, ఇంకా 3 నెలలు ఉంది అంటున్నారు ఎలక్షన్, 3 నెలల లోపల పడాలి కదా, మరి 1 నెల ఉండగా ఆపేస్తాడు కదా, మరి రుణమాఫీ అవలా, మరి ఇది కొత్త పథకం పెట్టాడు, మరి ఎంతవరకు ఇది సక్సెస్ అవుద్ది అనేది తెలియదండి, చెప్పలేమండి, ఇదంతా ఎలక్షన్ కోసమే ఇది ట్రెండ్ అని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే చూసుకుంటే రైతులకి సబ్సిడీల కింద రైతు రథం అని లేదంటే పనిముట్లు అంటే వ్యవసాయానికి కోసం పనిముట్లు అనేది ఇప్పటికే ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు? ఉపయోగం వ్యవసాయం పరికరాలు కదా, అవి ఉపయోగమే కానీ ఇది రుణమాఫీ అనేది చేయలేదండి ఆయన, రుణమాఫీ అనేది పూర్తిగా అవ్వలేదు అసలుకి. నేను 100,000 రూపాయలు తీసుకుంటే క్యాబ్ లోను, కడతాడు కడతాడని మెరకుండా ఊరుకుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటిమే పడ్డారు, మళ్ళీ నాకు 20,000 వడ్డీ పడింది, 120,000 మళ్ళీ చేతి చేసి కట్టా, అంత మటుకి దానికి తీరు తిను లేదు, ఏదో 2 సార్లు చేశాను అంటున్నాడు, కానీ అది ఎంత పడినాయి అంటే అనేది మనకేమో తెలవట్లేదు, బ్యాంకులోకి వెళ్ళాం కానీ వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళని అడిగితేనేమో ఇప్పుడు పడింది పడితే మేము చెప్పమా అంటున్నారు వాళ్ళు, అది జరిగేదండి, ఎంత కమిక్లో ఉన్నట్టుగా ఉంది కానీ ఇది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? రుణమాఫీ చేసినట్టే న్యాయం జరిగేదేనండి, గ్యారంటీ రుణమాఫీ చేయకపోవడమే తేడా, కొంతమంది రుణమాఫీ అన్నాక బ్యాంకులకు కట్టకుండా ఆపేశారు, డబ్బులు ఆపేస్తే అయ్యం చేసింది, మళ్ళీ వడ్డీలు పెరిగిపోయి జనానికి మళ్ళీ అది భారంగా మారింది, తర్వాత మళ్ళీ చేస్తానని అంటున్నాడు కానీ మళ్ళీ చేసేదా, ఇప్పుడు ఆ రుణమాఫీ ఆపాలని ఉండిపోయింది, అట్టాగే ఉండిపోయింది శైల, మళ్ళీ దీని కొత్త పథకం కింద అని మళ్ళీ ఇప్పుడు ఎకరానికి మళ్ళీ 5 ఎకరాల లోపలకి 10,000 6,000 అంటున్నాడు, చేసిందాకా నమ్మకంలేదండి, ఇదన్నీ చాలా హామీలు ఇచ్చాడు, 120 హామీలు ఏమి ఇచ్చాడు ఫస్ట్ నుంచి, అవన్నీ ఎప్పుడు నెరవేరినాయి, ఇవన్నీ నెరవేరుతాయి, ఇప్పుడు 1000 రూపాయలు బట్టి పండియండి, వాస్తవంగా ఫోన్లో మెసేజ్లు వచ్చినాయి ఇప్పుడు వరకు, మరి కథమా ఇస్తాడో లేదో తెలవదు, అది పడినప్పుడు పడినాడు అనుకుంటాం. అది సర్వే నెంబర్లో ఇవన్నీ అమ్మన్నాడు, ఆ షేను లెట్టిస్తారు ఎవరు? మామూలుగా ఇవి ఈ రైతు పథకం అనేది ప్రతి రైతుకి అంటే కౌలు రైతుకి కూడా వర్తిస్తుందని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. రైతుకి నిజమేనండి, మీరేమో పొలం సర్వే నెంబర్లు చూసి వేస్తారు, కౌలు అతనికి ఎట్ట వస్తాయి, షేన్ ఆయనకి వెళ్తాయి. ఇప్పుడు నిజంగా ఈ ప్రభుత్వం ఇస్తానన్న 10,000 రూపాయలు ఇస్తే ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారు? నెంబర్ వన్ షేన్కి సగం పెట్టుబడి ఇచ్చినట్టే గవర్నమెంట్, పర్వాలేదు. చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో 10,000 రూపాయలు అంటుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అంటుంది, ఇప్పటికే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది, మరి ఇలా రైతుల విషయంలో ఇస్తానన్న 6,000 ఎంతవరకు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం కేంద్రం 6,000 ఇచ్చినా కొంతవరకు వర్తించుద్ది అనుమానం లేదు, 7 నెలలకు 10 నెలలు తోడుగా కదా, ఇప్పుడు మనం సీఎం గారు మరి 10,000 అంటున్నాడు, ఇద్దరు పెట్టిన మంచియే, అది ఎలక్షన్ రూపంగా ఉన్నాయి ఏదన్నా ఉన్నాయి, రైతుకి అది 10,000 అంటే సగం పెట్టుబడి ఇచ్చినట్టు ఎకరానికి అనుమానం లేదు. దీనివల్ల ఇప్పుడు చూసుకుంటే రైతులకి ఈ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు న్యాయం చేయగలిగింది అంటారు రైతులకి? ఈ ప్రభుత్వం అంతవరకు అండి అని చెబుతాం. ఇంకా మేము అది బాగా మధ్యంతరం వల్ల ఆపన్నే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మధ్యంతరం ఆపన్నే ఉంటుంది. శాంతం లేని వాళ్ళకి బాగుంటుంది, శాంతం ఉండాలకి బాగుంటుంది. మధ్యంతరం వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా అట్టగా ఉంటుంది. అసలు ఇప్పటికి అట్టగా ఉంటుంది. ఇప్పుడు పెట్టింది కొంచెం ఏది కౌలాలకు కూడా ఇస్తే పర్వాలేదు అనిపిస్తుంది. ఏది 10,000 ఏది కౌలు అతను చేసుకునే అతనికి. ఇప్పుడు రైతుగా ఇప్పుడు రైతులు ఉంటారు, 20 మంది ఉంటారు. 20 మంది రైతుల్లో 15 మంది కౌలుకి ఇస్తున్నారు. 15 మంది రైతులు ఇప్పుడు ఆ పొలం మరి ఆయనకి పడితే మరి ఆయన ఇస్తే మెరుగే. ఇప్పుడు మాకు సర్వే నెంబర్లు మాకు ఏమంటే ఇయ్యరు కదా, మనం ఏదైనా అప్పు తెచ్చుకుంటామని వాళ్ళకి భయం ఉంటుంది. లోన్లు బోన్లు తెచ్చు మా కౌలుకారులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఈ కౌలు రూపంగా చేసుకునే అతనికి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయింది అంటారు? రుణమాఫీ అవ్వలేదు అంటున్నారు కదండి అందరూ. కొంతవరకు అయింది, కొంతవరకు అవ్వలేదు అన్నారు. కొన్ని జిల్లాలేమో అయ్యి పర్వాలేదు అన్నారు, కొన్ని జిల్లాలో మాకు ఇంకా అందలేదు అంటున్నారు. అది